చంద్రబాబు గారు వల్ల ఎన్నికలు కాస్ట్ అయింది. ఈ మహానుభావుడే మా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాస్ట్ చేయడానికి కారణం. మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మహానుభావుడు ఎన్నికలు ఖరీదైంది. అసలు ఏంది ఎన్నికలు ఖరీదు చూస్తుంటే మర్చిపోతూ ఉంది. నిన్న నంద్యాలలో ఖర్చు పెట్టిన తీరు కానివ్వండి, అది ఆయన అక్కడ దినకరణ్ గారు ఖర్చు పెట్టాడు ఈయన కూడా ముందుగానే. చంద్రబాబు గారు దానిలో గొప్ప ఇది ప్రజల్ని అసలు ఎంత అన్యాయం ఇవ్వండి, ఇంత కరప్ట్ చేసి ఈ రాజకీయాలను బ్రష్ పట్టించిన వ్యక్తి చంద్రబాబు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, అయ్యా ఆయన బాగా డబ్బులు సంపాదించాడు ఇస్తే తీసుకోండి, కాదనకండి, 3,000 ఇస్తే 5,000 కూడా ఇవ్వమనండి. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షిని ఎవరు ఏమిటి, ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉంటే సోనియా గాంధీ గారు ఈ పని చేసేవాళ్ళు కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ తయారై ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే ఆమె అవకాశాలు ఇచ్చుంటే పరిస్థితి వేరేగా ఉండేది. నాయకత్వం అనేది అది జన్మత వస్తాయండి. అది రాజశేఖర్ రెడ్డి గారిలో ఉండే అంత అనుభవంతో జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందండి. అందుకని నేను అంత రిస్క్ తీసుకోవడానికి కారణం కూడా పనికి వస్తాడు రాజశేఖర్ రెడ్డి గారిని లోటు తీర్చగలడు. కానీ మీరు మీ అబ్బాయి ఒత్తిడితోటి అప్పుడు కాంగ్రెస్ లో అధికారంలో ఉన్న కూడా రాజీనామా చేసి వైసీపీ అంటే వెళ్ళాల్సి వచ్చిందని. ఒత్తిడి ఏమి లేదు, నేను కూడా గమనించాను ఓదార్పులో తన కారులోనే కూర్చొని తనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు గమనించాను. తప్పనిసరిగా రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు తీర్చగలడు జగన్మోహన్ రెడ్డిని అని నమ్మినందుని మీదటినే మా అబ్బాయి చెప్పాడు నిజమే కాదని. వాళ్ళిద్దరు స్నేహితులు కూడా చెప్పినా కూడా లేదులే నాయన ఆయన పనికిరాడు అని చెప్పుండేవాడిని నేను.